ఈ సర్వేకి వచ్చినప్పుడు సర్వే అంటే సీ వోటర్ ఉంది, ఎన్టీవీ ఉంది, ఎన్డీటీవీ ఉంది, సిఎన్ఎన్ ఉంది, రిపబ్లిక్ ఉంది, సీ వోటర్ ఏ రోజు వచ్చింది. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే బయట నుంచి ఎవరో రారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, లోకల్గా ఉండే పిల్లల్ని ఎంగేజ్ చేస్తారు, వాళ్ళకి ట్యాబులు ఇస్తారు. వీళ్ళు మరి డబ్బులు ఇవ్వాలిగా పిల్లలకి, డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలా, వీడు నిజంగా ఓటర్తో మాట్లాడుతున్నాడా లేదా అని వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. లేకపోతే ఏం చేస్తారు, వీళ్ళు చెప్పారు అని చెప్పారని కొడతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ట్యాబ్లో జీపీఎస్ ఆన్ చేసి ఉంటారు, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, కొన్ని చోట్ల మీ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటాడో వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు మీకు. 100 మందిని నేను ఈరోజు చేశాను అంటే వాడు ఏం చేస్తాడు, 30 మందితో మాట్లాడతాడు, మా వాడు మీ దగ్గరకు వచ్చాడా, క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రజల్లో ఏం అపోహలు ఉన్నాయంటే ఓటర్ లిస్ట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్, ఓటర్ లిస్ట్ అనేది మీకు కూడా వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లోకి వచ్చేస్తుంది, అదే పెద్ద విశేషం కాదు. కానీ దాన్ని పెట్టుకుని ఎలక్షన్లో ఉన్న ఎలక్షన్ డేటా ఏదైతే సర్వర్లో ఉంటుందో దాన్ని చేంజ్ చేయడం కుదరదు, దాంట్లోంచి ఓటర్లు తీయడం కుదరదు. దీనివల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నారు. ఆ ట్యాబ్లు లాగేసుకోవడం, అనంతపూర్లో ట్యాబ్ అవ్వాలి ఉంటారు, మా దగ్గర ట్యాబ్లు ఇచ్చుకోలేదు, అక్కడక్కడ విలేజ్లో గొడవలు అవుతున్నాయి. సో అందరికీ మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది వెరీ వెరీ కామన్ ప్రక్రియ. అందరూ వస్తుంటారు, అడుగుతుంటారు. సర్వే అనేది ప్రజాస్వామ్యంలో దే ఆర్ అలౌడ్. కానీ ఎలక్షన్ కమిషన్లో ఉండే డేటాను చేంజ్ చేసేంత సీన్ ఎవరికి లేదు, అలా జరగదు. ఆ అవేర్నెస్ రావాలి. సరే, మనకంటే కొద్దిగా అవేర్నెస్ ఉంది. విలేజ్లో పోయిన తర్వాత వాడు అవేర్నెస్ గురించి చూడు, వాడు ఏమంటాడు, నువ్వు నాది ఫోటోతో పాటు ఐడి వచ్చింది కదా, నువ్వెందుకు నాది ఫోన్ నెంబర్ అడుగుతున్నావు, ఎందుకు నన్ను క్వశ్చన్లు అడుగుతున్నావు, నువ్వు ఎవడు అడగడానికి, ఇది వాలంటరీ చర్య, మీరు అది కూడా రాయండి, ఇది వాలంటరీ. నాకు ఇష్టం లేదు సర్వే అంటే నిన్నేం వాడు బలవంతం చేయండి. కాబట్టి ఎవరు చట్టాన్ని దయచేసి చేతుల్లో తీసుకోకండి. సర్వే అనేటువంటిది లీగల్గా జరిగే ప్రక్రియ, దాన్ని అర్థం చేసుకోండి. దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే అనవసరమైన కేసులు అవుతాయి. ఇప్పుడు అవసరమా, ఆ కేసులు అవసరమా, ఏంటి, ప్రజలకు కొద్దిగా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలా, అడ్డుకోకండి. సర్వేలు జరుగుతూనే ఉంటాయి. మీ ఓటు మీకు ముఖ్యం, మీరు ఓటేసి మీ ప్రజాస్వామ్యాన్ని మనం గెలిపించుకోవచ్చు. కానీ దయచేసి అతని చట్టాన్ని చేతిలోకి తీసుకొని మాకు తలంతులు లేదండి, అది ఒకటి కొద్దిగా స్క్రోల్ అయిన పాటు.